ప్రభుత్వాల నుండి శబరిమలను రక్షించుకున్నాం. సుప్రీంకోర్టు హిందూలపై ఇచ్చిన తప్పుడు తీర్పును వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు హిందూలపై ఇచ్చిన తప్పుడు తీర్పును వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు హిందూలపై ఇచ్చిన తప్పుడు తీర్పును వెనక్కి తీసుకోవాలి. హిందూ బంధువులరా, మనం అయ్యప్ప మాల వేసిన, గణపతి మాల వేసిన, భవానీ మాల వేసిన, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. ఇలాంటి ధర్మాన్ని నాశనం చేయడానికి పాషాణ మతాలు పనిచేస్తున్నాయి, దాంతో పాటు కోర్టులు కూడా పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ యథావిధిగా మన ధర్మం నాశనం చేయడానికి పనిచేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడు పండుగ వచ్చినా బస్సు చార్జీ డబుల్ అయిపోతాం. ఎందుకని, మనం బకరాలం కాబట్టి. ఉండీల్లో డబ్బులు వేసేది మనం, మన గుళ్ళల్లో డబ్బులు తీసుకునేది వాళ్ళు. చార్జీలు మాత్రం మనకి. ప్రసాదాలు కొనుక్కోవాలి, టికెట్ పెట్టి దర్శనం చేసుకోవాలి. కాబట్టి ఈ కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ పోషించేది మనం, దూషించేది వాళ్ళు మననే. కాబట్టి వీళ్ళ బొడుపంతా ఎక్కడదే, మనం డబ్బు లేని వాళ్ళు వచ్చింది. కాబట్టి మీరు ఏ ప్రభుత్వానికి సంబంధించిన దేవాలయాల్లోనూ ఒక్క పైసా డబ్బులు వేయకండి. ఆ డబ్బులు ఆవులకి పెట్టండి, భగవద్గీతలు పంచిపెట్టండి, అనారోగ్యకి పెట్టండి, ఆరైన దేవాలయాలకు ఇవ్వండి, కానీ పాపిస్తవాళ్ళకి ఇవ్వకండి. మన శబరిమల గురించి మనం ఇప్పుడు స్పందించకపోతే రేపు వచ్చిన గుళ్ళోకి ఆడవాళ్ళనే కాదు ప్రత్యేకంగా కూడా పంపిస్తారు ఈ ప్రత్యేకాలు. కాబట్టి సేవ్ శబరిమల, సేవ్ శబరిమల, సేవ్ శబరిమల, రక్షించుకుందాం, రక్షించుకుందాం, శబరిమల రక్షించుకుందాం. ఓకే, రక్షించుకుందాం, 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 కాపాడుకుందాం, 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 కాపాడుకుందాం. ఏమి డ్యామ్ రావాలి అయ్యి అందరూ కూడా.